SCST chattani mano rakshana kavachum kinda bhavistunnamo aa chattaniki tootlu padise vidhanga supreme court pravartinchina vidhananiki mottham bharatdesamlo unna jati yavattu kuda baadapadindi prati okkatlonu chaala nirasanalu ippudu chaala sanghatanalu chusaru ivi ప్రచార సాధనాలు మీడియా బయటికి తీసుకొచ్చిన కొన్ని అంశాలు మాత్రమే. ఏ పల్లెలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధి అన్నది కూడా మన మన పేటల్లో కానీ మన గ్రామాల్లో కానీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రక్షణ కింద ఉంది ఇది. దీన్ని మరి ఇట్లా చేయడం అన్నది బాగాలేదు. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఎవరు భేదాభిప్రాయాలు లేకుండా అన్ని పార్టీలను కూడా దీంట్లో కలుపుకుని అన్ని ప్రజాసంఘాలని అలాగే మాల మహానాడు అన్ని రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే మాదిగ దండోర ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అందరినీ అట్లాగే ఎస్టీ సంఘాలని రెల్లి సంఘాలని అలాగే ప్రజాప్రతినిధుల్ని మాజీ ప్రజాప్రతినిధుల్ని ఇప్పుడున్న ప్రజాప్రతినిధులను అందరికీ కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ జనసేన వైఎస్ఆర్సిపి వీళ్ళందరినీ కూడా. ఎందువల్లంటే ప్రతి ఒళ్ళు కూడా టార్గెట్ మన ఓటు బ్యాంక్ మీదే పడే పరిస్థితి అన్ని పార్టీలది. కాబట్టి ఇది ఎందువల్లంటే నాకు ఏ పార్టీ లేదు, అందువల్లనే నేను పిలిస్తే రెండుసార్లు ఎంపీగా చేశాను. కాబట్టి దీని మీద అందరూ వస్తారన్న ఉద్దేశంతో భావించి నేను అది పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎం సిపిఐ అందరూ వచ్చారు. మనకి తెలుగుదేశాన్ని కానీ బీజేపీని కానీ దీంట్లో పిలవలేదు. పోతే మనకి వైఎస్ఆర్సిపి నుంచి కానీ అఫీషియల్గా జనసేన నుంచి కానీ అఫీషియల్గా ఎవరూ రాలేదు. కాబట్టి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బీఎస్పి కూడా వచ్చారు. ఐఎమ్ సారీ బీఎస్పి. అలాగే ఈ మీటింగ్ని నేను ఇక్కడున్న కూర్చున్న వాళ్ళందరూ కూడా లీడర్సే. స్టేజ్ కింద ఉన్న ప్రతి ఒక్కరు లీడరే, ఒక్కొక్క సంఘానికి ప్రతినిధి. అందువల్లే ఈ మీటింగ్ నేను అంత కుర్చీలు వేస్తే ఒకళ్ళని హెచ్చించినట్టు ఒకళ్ళని ఇది ఉంటా అన్న ఉద్దేశంతోనే మా పోడియం దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే ఈ సమస్య గురించి మనందరికీ తెలుసు. రేపు మనం ఏం చేద్దాం అన్న దాని మీదే మనం మాట్లాడితే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక రెండు వారాలు టైం తీసుకుని ఇప్పుడు 2వ తారీఖున ప్రతి పేటలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి టౌన్లోనూ ప్రతి సిటీలోనూ కూడా పార్టీలకు అతీతంగా మన యువత ముందుకు వచ్చి నిరసన జ్వాలలు నిరసన తెలపడం జరిగింది. చాలా చోట్ల అరెస్టులు కూడా జరిగినాయి. వీళ్ళందరినీ కూడా ఒక ఏకతాటి మీదకు తీసుకొచ్చి ఒక ఏక ఉద్యమం నిర్మించాలి. ఇప్పుడు మహారాష్ట్రలో రైతులు చేసినట్టుగా మనం ఏదైనా ఒక కార్యాచరణ, ఆ కార్యాచరణ ఏ విధ రకంగా బాగుంటుంది అన్నది సజెస్ట్ చేసి మనం కొంత టైం పెట్టుకుని దానికి వెళితే, దానికంటే ఈ సమస్య అందరికీ తెలుసు కాబట్టి ఆ కార్యాచరణ ఎలా ఉండాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న దాని మీద వక్తలు మాట్లాడి అందరూ ఏకాభిప్రాయం మీద నిర్ణయం తీసుకుందామనే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య మీద ఏ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు అన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి. కేంద్ర ప్రభుత్వం ఒక వెనక్కు అడుగు వేసింది, కానీ మనం పూర్తిగా నమ్మలేం కాబట్టి దాన్ని పూర్తిగా మనకి ఇంతకుముందు ఏ రకంగా అయితే చట్టం ఉందో అదే రకంగా ఉండేటట్టుగా మనం రూపొందించాలి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అన్నదే మన డిమాండ్, పార్లమెంటు దానికి తగు చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఈ నిరసన అన్నది అందరం కలిపి చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు, అలా కాకుండా అందరం కలిసి ఒక ఆంధ్రప్రదేశ్లో చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి దీంట్లో చాలామంది పేర్లు ఇచ్చారు, ఒక్కొక్కరిని పిలుస్తాను. తర్వాత పెద్ద నాయకులు ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు కూడా చదువుతాను. అన్న శీలం జేడీ శీలం గారు ఎక్స్ పార్లమెంట్ మెంబరు అలాగే ఎక్స్ మినిస్టరు, ఆయన వేరే పెళ్ళికి వెళ్తాను నన్ను ముందు మాట్లాడమని అడిగారు కాబట్టి ముందు వచ్చి శీలం గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని వెనక్కి తీసుకోవాలి.
ఈ సమస్యలు అన్నీ మనకి ఉన్న సమస్యలే. మన శీలం గారు మాట్లాడారు, ఈ సమస్యల మీద అందరూ మాట్లాడకండి, ఎందుకంటే పక్కదోవ పడుతుంది. ఒకటే సబ్జెక్టు ఇక్కడ నుంచి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ దీని గురించి కూడా ఏం మాట్లాడద్దు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ చదువుకున్న వాళ్ళు, ఈ చట్టం గురించి తెలిసిన వాళ్ళు, ఈ చట్టం గురించి బాధితుల తరపున పోట్లాడిన వాళ్ళే దీంట్లో అందరూ. ఎందుకు మనం ఎంత బాధపడుతున్నాము అని అంటే, ఇది ఒక రక్షణ కవచం కింద ఉంది. దీన్ని కానీ తీసివేస్తే, స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తే, లేదంటే ముందస్తు బెయిల్ ఇచ్చినట్లయితే చాలా ఘోరాలు జరుగుతాయి సొసైటీలో, సమాజంలో చాలా భయంకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఇప్పటికీ మనం ఉత్తరప్రదేశ్లో మనం చూస్తున్నాం, అలాగే అన్ని చోట్ల మనం చూస్తున్నాం, దక్షిణాదిలో కూడా చాలా కేసులు. నేను ఇందాక వీడియో తీయించాను, అన్ని మీడియాలో వచ్చిన కేసులే చాలా ఉన్నాయి. మనం అభంగపట్నంలో తీసుకుంటే వాడు ఏ రకంగా మరి దళితుల్ని హింసించి వీడియో తీశాడు మనం చూసాం. అట్లాగే రోహిత్ గురించి చూసుకున్నప్పుడు అది ఏకంగా దాన్ని ఆ క్యాస్టే మార్పించేయడానికి ప్రభుత్వం చేసింది ఆ రకంగా. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి కాబట్టి దీంట్లో డీవియేట్ అవ్వద్దు ఎవరు. దీంట్లో అందరికీ అన్నీ తెలుసు. కార్యాచరణ అంటే మనం ఓ 14 రోజుల్లోనో నెల రోజుల్లో మనం ఏం చేయగలుగుతాం. నా ఉద్దేశం నేను చెప్తాను, దాని ప్రకారం మనం చేయగలమంటే దానికి సపోర్టింగ్ అందరం మాట్లాడండి. లేదంటే ఇంకా ఇది కాదు, ఇంకో మంచి ఉద్దేశం ఇలా చేద్దామంటే దాని గురించి చెప్పండి. అంతేగాని ఈ చట్టం గురించి దీని గురించి మాట్లాడదు. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఒక 15-20 రోజుల్లో మన డేటు అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ టైం వద్దు. ఎందువల్లంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, అలాగే సుప్రీంకోర్టు మీద ఒత్తిడి పెంచాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే 20 రోజుల్లో మళ్ళీ రాజధాని నగరం గుంటూరు ఎక్కడైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి అందరం అక్కడ గుమ్మిగూడి, అక్కడి నుంచి మంగళగిరి వరకు పాదయాత్ర, సుమారు 100,000 మందితో పాదయాత్ర చేసి ఈ చట్టం మాకొద్దు, ఈ చట్టం ఏది ఇంతకుముందు ఎలాగైతే ఉందో అలాగే ఉంచండి అని గొంతెత్తి నినాదిద్దాం. ఎందువల్లంటే బహిరంగ సభ పెట్టిన మనలో లీడర్లు చాలామంది ఎక్కువ. ఈవేళ వచ్చిన లీడర్ల పేర్లు నేను చదువుతాను ఒకసారి, ఎవరెవరు వచ్చారు అన్నది మీరు ఒకసారి తెలుసుకోవాలి, ప్రెస్ వాళ్ళకి కూడా ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు తెలియజేస్తే నేను తెలియజేస్తాను. కాబట్టి లీడర్స్లో మనకు ముఖ్యులు చింతామోహన్ గారు, ఎక్స్ మినిస్టరు పార్లమెంట్ మెంబర్ గారు ఆయన ముందే వచ్చి కూర్చున్నారు, అలాగే జేడి శీలం గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఆయన వచ్చారు, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. ఎందుకంటే సిపిఐ కానీ సిపిఎం కానీ రెండూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మన గరగపల్లి వెళ్ళినా, లేకపోతే దేవరకొండ వెళ్ళినా, అభంగపట్నం వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కానీ సిపిఎం సిపిఐ పార్టీలు రెండు కూడా అక్కడుండి దళితుల గురించి పోరాటం చేస్తున్నాయి. కాబట్టి ఆ పార్టీలు రెండింటికి కూడా నేను జైభీములు తెలుపుతూ ఉన్నాను. అలాగే జెల్లి విల్సన్ గారు సిపిఎం పార్టీ ఎక్స్ఎమ్మెల్సీ గారు, సిహెచ్ బాబూరావు గారు సిపిఎం నగర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, కొరి వినయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్, ఆంధ్ర మాలాద్రి గారు కేపీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి, నత్తా నాగేశ్వరరావు గారు దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, మాదిగాని గురునాథం గారు గిరిజన హక్కుల రాష్ట్ర అధ్యక్షులు, ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మేళ్యం భాగ్యాలరావు గారు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి, పినిపే రామకృష్ణరావు గారు అంబేద్కర్ ఆలోచన విధానం ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మీసాల రాజేశ్వరరావు గారు ఏఐసిసి మెంబరు, పరసా రాజీవ్రతన్ గారు ఏఐసిసి మెంబరు, వీళ్ళిద్దరినీ, కొరి వినయ్ కుమార్ గారిని వీళ్ళ ముగ్గురిని కూడా కాంగ్రెస్ పార్టీ తమ ప్రతినిధులుగా పంపించింది. అలాగే అల్లగా రవికుమార్ గారు మాల మహాసేన రాష్ట్ర అధ్యక్షులు, పిల్లి సుధాకర్ గారు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాల మహానాడు, స్వర్ణకుమారి గారు ఏపీ ట్రాన్స్కో బహుజన ఎంప్లాయీస్ రాష్ట్ర కార్యదర్శి, పివివి సత్యనారాయణ గారు వీటీపీఎస్, దడాల సుబ్బారావు గారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బందెల కిరణ్ రాజు గారు దళిత గిరిజన పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తుమ్మల ఫ్రాన్సిస్ రాజు గారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు,
గొల్లపల్లి దయానంద్ గారు ఆల్ ఇండియా మైనార్టీస్ అధ్యక్షులు, పి సచ్చిల్ గారు ప్రైవేట్ రంగ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షులు, గంగయ్య గారు ప్రొఫెసర్ గంగయ్య గారు వేమన యూనివర్సిటీ నుంచి వచ్చారు, కారే బాబురావు గారు ఎక్స్ మేయర్ ఏలూరు, అలాగే మల్లెల బాబురావు గారు బీఎస్పీ నాయకులు, అలాగే రాష్ట్ర ఎక్స్ డీజీపీ, అలాగే ఎర్రమెల్లి రాములు గారు మాలు మహానాడు జాతీయ అధ్యక్షులు, రామకృష్ణ గారు పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు, దండు వీరయ్యమాదిక్ గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మరుపూడి విక్టర్ ప్రసాద్ గారు సమతా సైనిక దళ అధ్యక్షులు, మల్లెల వెంకట్రావు గారు మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, పంతంగాని రమేష్ గారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, జి చెన్నయ్య గారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర మాల మహానాడు సిద్ధాంతుల కొండబాబు గారు ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే 18% రిజర్వేషన్ పోరాట సమితి బేతాళ్ వెంకటేశ్వరరావు గారు, ఇంకా ఏదైనా పేర్లు మర్చిపోతే మీరు అందరూ కూడా ఇక్కడికి నా ఇక్కడ పేపర్ ఉంటుంది నా దగ్గరికి వచ్చి రాయించుకుంటే నేను మళ్ళీ నెక్స్ట్ చదివినప్పుడు నేను చెప్తాను. ఇంతమంది మాట్లాడాలి కాబట్టి ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే కార్యాచరణ అన్నది ఇంతమంది మాట్లాడితే రేపు వరకు మాట్లాడినా అవదు, కాబట్టి 2-3 నిమిషాల్లోనే మనం ముగిచ్చి ఈ కార్యాచరణ ఇది బాగుంది అంటే అలా చేసేద్దాం, లేదంటే ఇంకోటి చెప్దాం. అంతేగాని పూర్వపరాలకి వెళ్ళినప్పటికీ మళ్ళీ మనకు కష్టమైపోతుంది. మనకు ముందు అందరికన్నా ఇప్పుడు సిపిఐ నుంచి వచ్చిన రాష్ట్ర కార్యదర్శి ఆయన మన రామకృష్ణ గారు ఉన్నారు కాబట్టి రామకృష్ణ గారు చింతమోహన్ గారు లాస్ట్ని మాట్లాడతారు, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రులు, ఎందుకంటే దీంట్లో ఫీల్ అవుతూ వచ్చిన నాయకులు వాళ్ళు కాబట్టి మీ ప్రసంగాలు వింటారు డెఫినెట్గాను. మనకి ఇంతకుముందు చింతామోహన్ గారితో అనుభవం ఉంది, 3 గంటలు విని ఇందాక క్యాసెట్ సీడి చూసాం మనం, 3 గంటలు అలాగే కూర్చుని అందరూ ఉన్న తర్వాత అందరూ ఆయన మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఫీల్ అవుతూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సజెషన్ ఇవ్వండి. ఇక్కడ రాని వాళ్ళందరూ కూడా ఇక్కడ పేర్లు నమోదవని వాళ్ళు మటుకు నాకు మళ్ళీ ఇవ్వండి, తర్వాత ఇంకొక ఫైలు ఒక పేపరు పంపిస్తాను దాంట్లో మీ పేరు మీ డిజిగ్నేషను ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి, తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుని దీన్ని నెక్స్ట్ ఏ విధంగా చేద్దామన్నదాన్ని చర్చించుకుందాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒకరికొక నించుని చేతులు పట్టుకుని ఒక సంఘీభావంగా మనం ఒక కార్యక్రమం చదువుతాను, మనం నిర్దేశించిన కార్యక్రమం, దాని ప్రకారం మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఏంటంటే అది అందరూ చేతులు పట్టుకోండి, నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నలుగురు కూడా ఇటైపై మాట్లాడతారు, కెమెరాలు ఇటైపు పెట్టుకోండి, అందరితో పాటు మేము కూడా కింద ఉంటాం. ఈ రోజున 17వ తారీఖున మీటింగ్ అయింది, 24 వరకు ఈ మీటింగ్ గురించి గ్రామాల్లో ప్రచారం చేయండి, 25 నుంచి బస్సు యాత్ర అందరూ ఇక్కడికి ఉన్న మెయిన్ నాయకులందరూ మాల మహానాయకుడు ఎంఆర్పిఎస్ నాయకులు ఎంపీలు అలాగే కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా ఒక బస్సు పెట్టుకుని శ్రీకాకుళంలో బయలుదేరి శ్రీకాకుళం విజయనగరం 25వ తారీఖున 4 గంటలకి 6 గంటలకి అక్కడ ముగించుకుని 25 నైట్ విశాఖపట్నం వచ్చి 26 10 గంటలకు విశాఖపట్నంలో మనం చేసుకుని అలాగే 27 ఈస్ట్ గోదావరిలో 10 గంటలకి వెస్ట్ గోదావరిలో 5 గంటలకి అలాగే కృష్ణాలో 28 10 గంటలకి 28 గుంటూరులో 5 గంటలకి అలాగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఈ మొత్తం 6 రోజుల్లో మన 13 జిల్లాలు కూడా అయిపోతాయి 7 రోజుల్లో. అందరూ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ కమిటీల కింద ఏర్పడి మనకి మీరే తెలియజేయండి పలానా ఆ రోజున వస్తున్నారు కాబట్టి జిల్లా అంతా అన్ని మండలాలకి తిరిగి అక్కడ చేస్తే అక్కడ మీటింగ్ వచ్చి మాట్లాడుకున్న తర్వాత మనం 18న మనం అనుకున్న కరం, ఎందుకంటే వినయ్ కుమార్ చెప్పినట్టుగా మనందరం కూడా గ్రామాల్లో ప్రచారం చేసి కరపత్రాలు వేయించి ఆ గ్రామాల్లో ప్రచారం చేసిన తర్వాత 18న మనం ర్యాలీ, ఏ ర్యాలీ అంటే మన నాగార్జున యూనివర్సిటీ నుంచి మంగళగిరి వరకు 100,000 మందితో ర్యాలీలు మిలియన్ మార్చ్ అని చెప్పి ఒకటి పెట్టుకుని చేద్దాం. అలాగే మందకృష్ణ అలాగే అక్కడ మన దళిత నాయకులు అద్దంకి దయాకర్ చెన్నయ్య గారు వీళ్ళు పెట్టిన 27వ సౌత్ దానికి కూడా మనం సంఘీభావం తెలుపుతూ అందరం కూడా 27వ తారీఖునికి అక్కడ కూడా వెళ్ళాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనందరం ఒక్కసారి
చేతులు చేతులు పట్టుకుని సంఘీభావం తెలుపుకుని జై జోహార్ అంబేద్కర్ అనుకుని మనం సభను ముగించుకుందాం. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.